వచ్చి హైదరాబాద్ మూడు జోన్స్ తిరిగి ప్రచారం నిర్వహించే కర్తవ్యం ఆ జాత నిర్వహిస్తుంది. కానీ దానికి అనుబంధంగా ఉపజాతలు పెట్టుకొని మనం అన్ని జిల్లాల్లో ప్రచారం నిర్వహించాలి. ప్రచార సామాగ్రికి సంబంధించి కరపత్రాలు వచ్చినాయి, బుక్లెట్లు వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణ సహజ పోరాట డాక్యుమెంటరీ సిడి ఉంది, పిఎన్ఎం సిడి ఉంది. ఇవన్నిటిని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రచారం నిర్వహించాలి. ఈ ప్రచారం నిర్వహించడంతో పాటు పార్టీ ప్రజా సంఘాలు అందరినీ కూడా అన్ని గ్రామాల్లో ఉత్తేజపరిచి, ఇప్పటికే మన సిడిలో ఉంది ఇంటికో మనిషి ఊరుకో బండి హైదరాబాద్కు రండి, ఈ కర్తవ్యాన్ని పాటల రూపేణ కాకుండా మాటల రూపేణ కూడా ప్రజల్లోకి వెళ్ళి హైదరాబాద్లో మార్చి 4 రావాలి అనే ఒక ఆంక్షని ప్రజల్లో కలగజేయటం కోసం కావాల్సిన కర్తవ్యాన్ని ప్రచారాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లాల కోటాలు ఇచ్చినది, జిల్లాల్లో రాష్ట్ర స్థాయి కవాతు ట్రైనింగ్ ఇచ్చారు, వివిధ జిల్లాల్లో కూడా కవాతు ట్రైనింగ్ జరుగుతూ ఉంది. మండలాలు గ్రామస్థాయి దాకా ఈ కవాతు కార్యక్రమం నిర్వహించి వివిధ జిల్లాకు ఇచ్చిన రెడ్ షర్ట్ వాలంటీర్స్ని గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో కవాతు నేర్చుతూ చర్చ యుక్తి ఏందో తెలిసే అవకాశం ఉంది. ఈ కర్తవ్యాన్ని నిర్వహించి సాంప్రదాయ కళారూపాలు ఉన్నాయి, అదేవిధంగా వృత్తిపరమైన కళారూపాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా మనం సమీకరించే పని మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే ఇది కాకుండా డప్పు దళాలు, బ్యాండ్ మేళాలు, ఒగ్గు డోళ్ళు, అదేవిధంగా భజన బృందాలు, కోలాట బృందాలు ఇవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున సమీకరించి ఈ ప్రజా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళారూపాలు తయారు చేసి ఆ పర్పస్ నెరవేర్చడం కోసం మనం అందరం కూడా ఆ కృషిని కొనసాగించాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఈ